gun. ఈవేళ భలే తమాషా జరిగింది. ఎవరో కొందరు పిరికి పెదవులు దొంగచాటుగా నన్ను చంపాలని లోయలోకి పారేశారు. కరెక్ట్ గా అదే టైంకి ఈ శాంసన్ గారు ఒక పెట్టెలో అట్టే కొట్టుకొచ్చాడు. మా ఇద్దరిని విచిత్రంగా ఒక కుక్క కాపాడింది. దివానం సొమ్ము తిన్న మనుషులకి లేని విశ్వాసం ఆ కుక్క నాపై చూపించింది. ఐ యామ్ సో లక్కీ. మాకు తెలిసిపోయింది నువ్వు రాముమేనని వెధవేషాలు వేస్తే జైల్లో దొంచేస్తాను. అచ్చరాలా నువ్వు రాముమే. నేను రాముని కాను అరుణ్ కుమార్ని. కాదు నువ్వు రాముమే. మరి పోలీసులు అరెస్ట్ చేసింది ఎవరిని బంగారు పళ్ళ మామ అరుణ్ కుమార్నా? అలాని మీరు ఒప్పుకుంటే అతను బయటికి రాగానే మీ అందరి డొక్కల్ని చూరుస్తాడు. కాబట్టి నేనే అరుణ్ కుమార్ని ఒప్పుకోవడం మీ అందరికీ మంచిది. ఆటో తోలుకుని పొట్ట పోషించుకునే నువ్వు ఈ ఆస్తికి వారసుడవు కాలేవు. మేం కానివ్వం. ఆహా అటు చూడండి. ఏ నువ్వు చెబితే నేను చూడాలా? ఇన్స్పెక్టర్ గారు, భగవంతుడి దయవల్ల మా అరుణ్ బాబు గారు చావు నుంచి తప్పించుకుని బయటపడ్డారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అరుణ్ కుమార్. థ్యాంక్ యూ. మీ మీద రాము చేసిన హత్యా ప్రయత్నం విని వెంటనే అతను అరెస్ట్ చేశాం. వాట్ మిస్టర్ బంగారరావు, మాట్లాడరే, మీరేగా సాక్ష్యం చెప్పారు. అవును, ఇతనే మా అరుణ్ బాబు, లక్కీగా బతికాడు. అవునండి. ఓకే మిస్టర్ అరుణ్ కుమార్, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. వస్తాను. వెళ్ళండి. వచ్చేసావా? నీ కోసం ఎంత దిగులు పడ్డాను తెలుసా? రాము ఏంటి రాము? ఇతను మా అరుణ్ బాబు. ఏం కాదు, మా రాముకు చేత్తో ఇలా అని అలవాటుంది కదా అంకుల్. అవును, ఇలా అని ఇలా అంటాడు. ఏమిటనేది? మా అరుణ్ బాబు చేత స్టైల్ గా ఇలా అని ఇలా అంటాడు కదండి. అవునవును, ఇలా అని అలాగే అంటాడు. మాట్లాడరే రాము. నాకు నువ్వు, నీకు నేను అనుకున్నావు కదూ. ఏమిటి అనుకునేది? మేము అనుకున్నాం నాకు నువ్వు నీకు నేను అని. అంకుల్, ఎవరిని ఎవరు ఎన్నెన్ని సార్లు అనుకున్నావో చెప్పండి చెప్పండి. చెప్పకపోతే కోర్టుకెక్కైనా ఇతన్ని నావాణ్ణి చేసుకుంటాడు. నువ్వు కోర్టుకెక్కితే నేను పోలీసులు పిలిపించి ఇప్పుడే ఇక్కడే తేల్చేస్తాను. పోలీసులు కోర్టుల దాకా పెడితే కొంపలు అంటుకుంటాయి, మీరే తెలుసండి. అమ్మా తల్లులారా, ఎందుకు వచ్చిన గొడవ? అడ్జస్ట్ అయిపోండి. అడ్జస్ట్మెంట్ నేను ఒప్పుకోను. అవును, ఏదో ఒకటి తేలాల్సిందే. అబ్బా, నేనెవరిని అని అడిగే బదులు అందరి వాడిని అనుకోవచ్చుగా. చూడండి మామలు, సాయంత్రం విలాస మందిరంలో నా ఆటకి పాటకి ఈ సుందరంగులతో సై ఆటకి కావలసిన ఏర్పాట్లు చెయ్యండి. అయ్యా, పని లేక పరితపిస్తున్న మా వాయిద్యాల్ని బయటికి తీసి వాయించమంటారా? మా అంతస్తుకు మీలాంటి చెత్త వాయిద్యగాడు పనికిరారు. మా మామను దరువేస్తారు. ఈ బంగారు పళ్ళ మామ మృదంగం వాయిస్తాడు, ఈ తుప్పు పట్టిన గడ్డ మామ తబలా వాయిస్తాడు. నేను చస్తే ఒప్పుకోను. పోలీసు వస్తారు. అవును, వెంటనే ఒప్పుకోకపోతే విషయమంతా పోలీసులకి చెప్పేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ? ఆ ముక్తాయిం పేదో మేమే వాయిస్తాం. వెరీ గుడ్. సుందరంగులు పదండి. చివరికి మన బతుకు మేజువాణి వాయిద్యగాళ్ళ కింద తయారైంది. నేనెవర్ని? కాబోయే మృదంగ సామ్రాట్. కాదు, మృత్యు సామ్రాజ్యానికి రారాజుని, ఆ రాము పాలిట యమ ధర్మరాజుని. అందరూ జాగ్రత్తగా వినండి. వాడు ఆ పాపలతో ఆటపాటలతో ఉండగా తప్పించుకోలేని విధంగా అడుగడుక్కి వాడి చావుకు ఏర్పాట్లు చేస్తాను. ఇది నా బంగారు పళ్ళతో చేస్తున్న ప్రతిజ్ఞ. ఈ షాండిలియర్ తెంపి నా నెత్తి మీద దింపి నన్ను చంపి అడ్డు తొలగించుకోవాలని నేను వేసిన పథకం అర్థమైంది బాబు. పురాతనమైన తాళ్ళు కదా, ఏ ఎలకలో కొరికి. ఎలకలు లేదు, చిలుకలు లేదు. నీ పథకాలు నాకు తెలియవనుకున్నావా? ఇంతకు ముందు పట్టుపట్టి లొట్టలేసుకుని నన్ను మట్టు పెట్టాలని నువ్వు వేసిన తొట్టి పథకం ఏది? పొట్టివాడిని పెట్టిలో పెట్టి నన్ను నెట్టిన పిమ్మట ఆ పెట్టిని కూడా గట్టు మీద నుంచి నెట్టించి ఇద్దరిని పట్టణ పెట్టుకోమన్న నీ పథకం ఓహో ఓహోహో అత్యద్భుతం. కానీ కొట్టుకుపోయే పెట్టిని పట్టుకుని కుక్క గట్టుకు చేర్చి పెట్టిని నా కట్లోని తప్పించి బ్రతికేటట్టు చేసిన నీ ఆచరణ ఛే చిచి ఛే పరమ నికృష్టం, అతి దరిద్రం. అంతేగాక ఇప్పుడు విషాహారం తినిపించు, షాండిలియర్ తెంపించు, నన్ను చంపించాలనుకున్న మిమ్మల్ని పోలీసులకి పట్టించి బొక్కలోకి నెట్టించి. బాబు, పోలీసులు దాకా ఎందుకు? ఏదో మనలో మనం. అలా రండి దారికి. చూడండి, మనలో మనకి పొడుచుకోవడాలు చంపుకోవడాలు ఉండకూడదు. ఎందుకంటే ఈ ఆస్తిని కాజేయడానికి చూస్తున్న మనమంతా దొంగలం. మనమంతా ఐకమత్యంగా ఉంటేనే అన్ని సమయంగా జరుగుతాయి. కాబట్టి అసలు విషయం చెప్పండి. చెప్పవాయ్, లేకపోతే మళ్ళీ పోలీసు అంటారు. బాబు, అరుణ్ బాబు తండ్రైన నరేంద్ర వర్మ దగ్గర ఒక అతి విలువైన సూర్యరేఖనే వజ్రం ఉంది.
అది ఎక్కడుందో తెలుసుకోవాలని ఎన్నేళ్ల నుంచి అడుగుతున్నా వాడు చెప్పి చావడం లేదు అసలు ఆ విషయం చెప్పకుండానే వాడు చస్తాడేమోనని మాకు చచ్చేటంత దిగులుగా ఉంది ఇంతకీ ఆ రహస్యం ఎలా రాబట్టాలో మార్గం తెలియక చూస్తున్నాం మామా బంగారు పళ్ళ మామా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా నేను అరుణ్ బాబు పోలికలతో ఉన్నాను కనుక నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లారనుకో ఆయన కన్నకొడుకులాగా కన్నీళ్లతో బ్రహ్మాండంగా నటించేశాననుకో నమ్మేసి ఆ పిచ్చిమారాజు అసలు రహస్యం నాకు చెప్పేస్తాడు అది నేను మీకు చెప్పేస్తాను పతకము కడు రమ్యముగానే ఉన్నది నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది రాము మేము కనిపించకుండా నిన్నొక్కని ఆ చీకటి గుహలోకి పంపిస్తాం అక్కడ నువ్వు విషయం తెలుసుకుని వచ్చి మాటో చెప్పి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఏర్పాటు చేయండి అలాగే నువ్వు మా అరుణ్ బాబు కదూ కాదు నాన్న నేను రాముని రాము అవును నాన్న అరుణు నేను మీ వల్ల అన్నపూర్ణమ్మకి జన్మించిన కవల పిల్ల దేవుడు చిన్న చూపు చూడటం వల్ల ఇంతకాలం మీరొక చోట నేనొక చోట అమ్మొక చోట తమ్ముడొక చోట చల్ల చెదిరైపోయాం ఇంతకాలానికి మిమ్మల్ని కలుసుకునే అదృష్టం నాకు కలిగింది నాన్న బాబు నాన్న బాబు ఇంతకాలం ఈ దుర్మార్గుడి చేతుల్లో గుండె రాయి చేసుకుని బ్రతికిన నేను నానే వాళ్ళెవరూ లేరని ఎంతగానో కుమిలిపోయారు కానీ అనుకోకుండా మీ అమ్మను కలిశాను ఇప్పుడు నిన్ను కలిశాను ఇక నీ తమ్ముడు తమ్ముడు భద్రంగానే ఉన్నాడు అన్న నా వాళ్ళందరినీ రక్షించుకోవాలనే ప్రయత్నంలో ఆ దుర్మార్గులతో చేతులు కలిపినట్టు నటించి ఈ నాటకం ఆడాను మీ దగ్గరున్న మన వంశానికి సంబంధించిన వజ్రరహస్యం తెలుసుకుంటానని నమ్మించి ఇలా మీ ముందుకు రాగలిగాను ఆ రహస్యం బయట పెట్టలేదు కాబట్టి ఇంతకాలం వాళ్ళు నన్ను చంపలేదు బాబు ఇక ముందు ఏ క్షణంలో నాకేమవుతుందో చెప్పలేను అందుకే ఆ రహస్యం నీకు చెప్పేస్తాను తరతరాలుగా మన వంశపారంపర్యంగా వచ్చే అతి విలువైన జహ్వరిని కోట్ల విలువైన సూర్యరేఖ వజ్రాన్ని కాజేయాలని వాళ్ళెన్నో ప్రయత్నాలు చేశారు కానీ అది వాళ్లకు దక్కనివ్వకూడదని నిశ్చయించుకున్నాను మన ఎస్టేట్కు ఉత్తరాన మన కులదైవమైన దుర్గాదేవి ఆలయం ఎదురుగా స్వర్ణముఖి నదిలో భద్రపరిచాను సరిగ్గా సాయంకాలం 4 గంటల సమయంలో సూర్యకిరణం ఆ విగ్రహం మీద పడుతుంది అప్పుడు ఆ కిరణం ఎదురుగా ఉన్న నదిలో ఒక ప్రదేశం దగ్గర పడుతుంది అక్కడ నీటి అడుగున అపూర్వమైన ఆభరణ సంపద సూర్యరేఖ వజ్రం గల పెట్టే ఉంటాయి అర్థమైంది నాన్న దాన్ని ఎలా సంపాదించాలో ఆ దుర్మార్గుల చేతుల నుంచి ఎలా కాపాడాలో నేను చూసుకుంటాను మీ తండ్రి కొడుకులు ఆడిన నాటకం మాకు అర్థమైపోయింది మాకు కావాల్సిన రహస్యం మాకు తెలిసిపోయింది లోకరండి